అండి వెల్కమ్ బ్యాక్ టు లక్షాస్ సో ఇవాళ వచ్చేసి ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము సో రెండవ రోజు నైవేద్యము అమ్మవారికి సో ముందుగా ఒక గిన్నెలో రైస్ వాష్ చేసుకుని అత్యవసర అంటే ఒక కప్పుకు రెండు కప్పులు నీళ్ళు అలాగే కాస్తంత పసుపు కాస్తంత నూనె వేసుకుని ఉడకబెట్టుకుందాము కొందరు అయితే ఆఫ్టర్ రైస్ ఉడకబెట్టుకుని పక్క తీసుకున్న తర్వాత ఆయిలును పసుపు వేసి చల్లార్చుకుంటారు కానీ నేనైతే గిన్నెలోనే వేసేసిన డైరెక్ట్ సో ఇట్లా రైస్ అయిపోయాక దీన్ని ఇప్పుడు చల్లార పెట్టుకుందాం రైస్ని పులిహోర అనేది పులుసు ఇంకా రైస్ రెండు చల్లారలిపితేనే పులిహోర బాగా కుదురుతుంది సో ఇలా రైస్ తీసేసుకుని చల్లార పెట్టుకుందాము సో ఇలా పొడి పొడిలాడుతూ వస్తే రైస్ పులిహోర బాగా అవుతుంది మాట కుదిరితే ఇందులోనే పచ్చి కరివేపాకు వేయండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది పక్క ఇందులోనే నేను ఆవ ఒక స్పూను ఆవాలు రుబ్బుకొని ఇందులో వేసాను వేడివేడి అన్నంలో ఇట్లా ఆవపిండి వేసి అట్లా కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా మూత పెట్టడం వల్ల ఏంటిదంటే ఆవపిండి మగ్గుద్ది టేస్ట్ కూడా బాగుంటుంది పులిహోరది సో ఇలా చే ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడు మనం పులుసు కాసేసుకుందాం ముందుగా ఒక ప్యాన్లో నేను ఇక్కడ వచ్చేసి పల్లి నూనె వాడుతున్నాను సో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే కాస్తంత ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు కాస్తంత పల్లీలు కాస్తంత జీడిపప్పు సో డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బు బాగా కుదురుతుంది ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఒక రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం అనేది మీ ఆప్షనల్ అండి కాస్తంత ఇంగువ అమ్మవారికి పెట్టే పులిహోరలో కన్ఫామ్గా ఇంగువ అలాగే ఆవ ఆవ పెడితేనే బాగుంటుంది ఇట్లా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ప్రసాదం పులిహోర సో దీన్ని బాగా వేయించుకుందాము బాగా అంటే మరీ మాడేటట్టు కాదు దూరగా వేయించుకోవాలి సో ఇవన్నీ వేయించుకున్నాక ఇందులో వచ్చేసి మనం కాస్తంత కరివేపాకు వేసుకుందాము మీరు కావాలంటే నార్మల్ ఆయిల్తో కూడా చేయొచ్చు నేనైతే పల్లీ నూనెతో చేస్తున్నాను నార్మల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు సో కాస్తంత కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కలుపుకుందాం సో ఇవంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పులుసు అనేది ఇందులో పోసేసుకుందాము సో నేను వచ్చేసి ఒక కప్పు బియ్యంకి యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను సో మనము అంటే రెండు కప్పుల బియ్యం అయితే ఒక వంద గ్రాముల చింతపండు తీసుకుంటే సరిపోతుంది నేను వచ్చేసి ఇక్కడ నలభై నుంచి యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను ఆ గుజ్జు తీసి ఇందులో యాడ్ చేసుకున్నాం సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు అలాగే కాస్తంత షుగర్ నేనైతే షుగర్ వేసాను మీరు కావాలంటే కాస్తంత బెల్లం వేసుకోవచ్చు సో నేను ఇందులో పసుపు అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ రైస్లు వేశాను కాబట్టి పసుపు ఇందులో యాడ్ చేయట్లేదు లైట్గా అంటే లైట్గానే యాడ్ చేస్తున్నాను సో వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి మనకేంటిదంటే పులుసులో ఆయిల్ పైకి తేలే వరకు ఇక్కడ చూసారు కదా ఇట్లా ఆయిల్ పైకి తేలితే చాలు మన పులుసు రెడీ అయిపోయింది సో ఈ పులుసు కూడా బాగా చల్లారాలి చల్లారాక రెండు కలిపేసుకుందాం సో ఇక్కడ చూసినట్టయితే చల్లారిపోయిందండి ఇప్పుడు మనం రైస్ కలిపేసుకుందాం చూసారు కదా పులిహోర చాలా అంటే చాలా బాగా కుదిరింది డెఫినెట్గా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుద్ది ఒకసారి ఇట్లా కూడా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు లక్షాస్ థ్యాంక్ యూ